అంటే ఎమ్మెల్యేల విషయం చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఒక 2 3 నియోజకవర్గాల్లో ఒక తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆ ఎమ్మెల్యే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మీ ఎమ్మెల్యే పేరు చెప్తే ఆయన మా ఎమ్మెల్యే అన్నట్టుగా ఉంది ఓకే 2019 లో అంటే ఆ ఫ్యాన్ గాలి వేవో ఊపో జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో ఓట్లు పడిపోయినాయి ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా ఈ ఎలక్షన్స్ కి అనేది ఒక డౌట్ గతం కంటిన్యూ ఎటువంటి పరిస్థితిలో కాదు గతంలో ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానం చంద్రబాబు నాయుడు మిత్రేత రెండు పని చేసేది ఈసారి ఓన్లీ ఒకటే పని చేస్తుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే పనిచేస్తుంది ఇంకోటి పని చేయదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సానుకూల అంశాలు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఆయనకి ఒక అసెట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం ఎన్లైట్ సమాజంలో పెదవీరుపు ఉంది ఏంటి అన్ని సంక్షేమ పథకాలని కాకపోతే ఈ పెదవీరుపు అనేది ఎప్పుడు వ్యతిరేక ఓటుగా మారుతుందా ఏ కులం వాళ్ళు అనుకూలంగా వేస్తారా తిట్టుకుంటా కూడా అనేది చూడాల్సింది తిరుగుతు పార్లమెంట్ ఇది ఒక సమస్యగా ఆయనకు వస్తుంది రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించి కూడా ఈసారి పనిచేస్తుంది గతంలో వాళ్ళు ప్రతిపక్షం గాల్లో గెలిచిపోయినారు ఈసారి ఎమ్మెల్యేల పనితీరుగా ప్రభావం పడుతుంది ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ అదృష్టం దురదృష్టం 7 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మనకు మా జిల్లాకు సంబంధించి తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే ప్రజలతో బాగుంటాడు కానీ ఎమ్మెల్యే పనులు కావట్లేదని ఒక భావన ప్రజల్లో ఉంది ఒకప్పుడు స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆ పరిస్థితి లేదు అదొక సమస్యగా ఉంటుంది రెండో అంశం సత్యవేడి ఎమ్మెల్యే చాలా నామినల్గా తన పని అందుబాటులో ఉంటున్నాడు లేదో తెలియని పరిస్థితుంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పట్ల సానుకూల ప్రతికూల అంశాలు ఈక్వల్గా కనిపిస్తున్నాయి మీ నెల్లూరులో ఆనం వివేక రామనారాయణ రెడ్డి కూడా పవర్ఫుల్ క్యాండిడేట్ కాకపోతే రెండు సమస్యలు ఉన్నాయి ఆయన ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు బాధతో తనకు ప్రధాన అని ఆయన అనుకుంటున్నాడు ఆయన కేడర్ ఏమో జనమేమో ఆయన్ని తిట్టుకుంటున్నారు ఆయన కేడర్ ఏమో మా ఎమ్మెల్యేకి తగిన గౌరవం లేదని వాళ్ళు విమర్శిస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారి పట్ల ఒక సానుకూలత ఉంది గూడూరు ఎమ్మెల్యే మా తిరుపతి మాజీ ఎంపీ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఇంకొక అడుగడ కింద దిగట్ల వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని ఇట్లాంటి సమస్యలు అనేది వైసీపీకి కోపంగా వరకే పరిమితం అవుతుందా లేదా వ్యతిరేకంగా ఓటేసే స్థాయికి వెళ్తుందా రెండోది ఎమ్మెల్యేల పట్ల కేడర్ తీవ్ర వ్యతిరేకత మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇది ఎంత పనిచేస్తుంది అయితే ఒకటి పనిచేస్తుంది ఎవరైతే లాస్ట్ టైము సర్క్లిప్పుకొని మా జగన్ గెలవాలని 10 ఓట్లు వేయించారు వాళ్ళు ఈసారి 10 ఓట్లు అయితే వేయించారు వాళ్ళ ఓటు వేసరికి కేసు వచ్చి ఇది కూడా మెజారిటీని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఓటింగ్ పర్సెంట్ తగ్గుద్ది అనుకోవచ్చా క్షేత్ర పర్సెంటేజీ తగ్గే అవకాశం ఉంది అంటే కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకత కానీ ఇప్పుడు నేను జగన్కి ఓటేయాలనుకున్నప్పుడు 2019 ఏం చేశాను నేను వేయడం కావును 10 మంది వేయించుంటాను ఈసారి కోపం ఉంది నాకు నా వరకు నేను వేసేసి వస్తాను ఇంకా కోపం ఉంటే ఓటు కూడా వేయను ఇంకా కోపం ఉంటే వ్యతిరేకంగా ఓటేస్తాను ఇంకొక 10 మంది అయితే నేను పోను కదా ఆ మేరకు అది నష్టం కదా అధికార పార్టీకి అంటే ప్రతిపక్షం ఇంకా కోలుకుపోవడం అనేది ఈ డైనమిక్స్ అంతా ఎంత మేర కోలు ఉపయోగించుకుంటారు లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు బాగుండొచ్చు కానీ ఇంకా 3 ఏళ్ళు మనం అధికారాలు లేవు ఎక్కడ జీట్టుకునేది ఆర్థికంగా రకరకాల సమస్యలు ఉంటాయి కదా వాళ్ళు ఈ బలహీనతలన్నీ డామినేట్ చేసి క్యాష్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది ప్రతిపక్షం ఇంకా కోలుకోకపోవడం వల్ల అది కొంత ప్రభుత్వం అడ్వాంటేజ్గా అంటే మరీ ఎక్కువ నష్టం నివారణ జరగకుండా జరిగే అవకాశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి